హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, మొట్టమొదట దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి ఇక్కడ నడిపిస్తున్న పాపేరు మర్చిపోయిన తను మరి చక్కగా నడిపిస్తుంది. తన భర్తని కూడా చూసాము, చాలా మరి తగ్గించుకొని లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు తను దేవుని పని చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగనే ఇక్కడ కూడినటువంటి దైవ సేవకులను బట్టి, చేరు వచ్చిన మీ అందరిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా సాక్ష్యం చెప్పుకునే పోయే ముందు మరి కొన్ని మాటలు చెప్పుకుందాము. ఏం మాటలు అంటే, యోహాను యాకోబు తల్లి పేరు లేదు ఆమెకి, కదండి. యాకోబు యోహాను తల్లి నిజంగా మంచి తల్లి అండి. బిడ్డల్ని ఎంత బాగా నడిపించుకుందంటే, ఏంటండి, యేసు ప్రభు వారి సేవ ఆరంభం నుంచి సిలువ వేయబడిన దాకా కూడా ఆ ఇద్దరు కూడా యేసు ప్రభుతో ఉన్నారు. తర్వాత వాళ్ళతో కూడా పేతురు ఉన్నాడు. ఈ ముగ్గురిని తప్ప యేసు ప్రభు పిలిచేవారు కాదు, పిలిచేవారు కాదు. కొండ మీద ఎక్కటానికి కూడా వాళ్ళే, ఎందుకంటే అలాగ పెంచుకుంది ఆ తల్లి. ఆ తల్లి యేసుతో ఉండాలని ఆశపడ్డది. ఏంటంటే యాకోబు యోహాన్ తల్లి యేసుతో ఉండాలి నా బిడ్డలో అని ఆశపడ్డది. ఇంట్లో ఏమి నేర్పించింది? దేవుని వాక్యం నేర్పించింది. ఇంట్లో ఏమి నేర్పించింది? తల్లి తన ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులుగా నా బిడ్డలు ఉండాలని ఆశపడ్డది. అలాగ నేర్పించిన వ్యక్తి ఏంటండి? యోహాను యాకోబు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం వారి జీవితాలు. నిజంగా చాలా ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, నిజమే. వాళ్ళు కూడా దేవుని కొరకు జీవించారు, మరణించారు కూడా. కానీ ఈ స్త్రీ మాత్రం బిడ్డల్ని చక్కగా దేవుని చూపించింది. ఇద్దరు బిడ్డలు పనిచేస్తే నాకు జీతం వస్తుంది, నాకు శాలరీ వస్తుంది, నా కుటుంబం గడిచిపోతుంది అని జపదయ అనుకోలేదు. యేసు ప్రభు అయితే ఎప్పుడైతే పిలిచారో ఆ వలలు ధోని వదిలేసి యేసు ప్రభు వెనకాతల వెళ్ళిపోయారు. తండ్రి చూస్తున్నాడు బిడ్డలు వెళ్ళిపోతుంటే. సృష్టికర్తతో నా బిడ్డలు వెళ్తున్నారని ఆశపడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి తల్లి నిజంగా మీరు బైబిల్ చదివితే, మత్తయి సువార్త, మార్కు సువార్త, తర్వాత అపొస్తలుల కార్యం, ఏంటి ఏమంటుంది, నీ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని కూర్చోబెట్టుకోమంటుంది. నేను త్రాగింది మీరు త్రాగలేరని చెప్తారు. చూడండి, త్రాగగలము అని చెప్తారు. అయితే నా కుడివైపుని ఎడమవైపు కూర్చోడం నా తండ్రి చిత్తం కానీ నా చిత్తం కాదని యేసుప్రభు వారు చెప్తారు. కానీ నిజంగా వారి జీవితాలు దేవునికి పనంగా పెట్టారు. అపొస్తలుల కార్యం చూస్తే 12వ అధ్యాయం 1వ వచనంలో యాకోబుని చంపేస్తాడు కత్తితో హేరోదు. దేవుని గిన్నెలో తాగారు కదా చెప్పినట్లుగా. యోహాన్ని అనేకమైన శ్రమలు పెడతారు. ఆఖరికి యేసుప్రభు తల్లిని అప్పగిస్తారు. యేసుప్రభు వారు సిలువలో ఉండి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. అంత యోగ్యత అర్హత కలిగినటువంటి వ్యక్తులు, తగ్గింపు స్వభావం, దేవుని ఆత్మ కలిగిన స్వభావం, దేవుడితో నడిచే స్వభావం, అటువంటి భయభక్తులతో పెంచిన తల్లి. ఆమె పేరు రాయలేదు కానీ యాకోబు యోహాను తల్లి. చూసారండి, జబదయి భార్య అని రాయబడలేదు. చూసారండి, జబదయి కుమారులు యాకోబు యోహాన్ అని రాయబడ్డది. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు వారి జీవితాల్లో వారు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సిలువు దగ్గర సిలువ వేస్తుంటే యోహాన్ అక్కడే ఉన్నాడు. కొండ మీదకి వెళ్ళినప్పుడు యోహాను, పేతురు, యాకోబునే తీసుకొని వెళ్ళారు ఆయన రూపాంతరం పొందడానికి. అలాగే యాయూరులో ఆ చిన్నదాన్ని లేపడానికి మరి ఎవరిని రానివ్వలేదు. యాకోబు యోహాను పేతురుని తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళారు. ఇలా చూస్తే ఆ తల్లి పెంపకము, యాకోబు యోహాను ఆ యొక్క తల్లి పెంపకము, దేవుని ఆత్మలో ఇంట్లోనే దేవుని వాక్యం నేర్పించడం, దేవుని ఆత్మ కలిగి జీవించడం, దేవుడితో నడిపించడం, అలాగ చేసి దేవుని రాజ్యానికి వారసులుగా వాళ్ళని చేసింది. నిజానికి చెప్పాలంటే అక్కడ రాయబడలేదు కానీ యేసు ప్రభు వారి గిన్నెలో మేము తాగుతామంటే హతసాక్షి అయిపోయాడు యాకోబు. తర్వాత పద్మాసు దీవుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన కూడా, యోహాను. అటువంటి మంచి వ్యక్తులకి జన్మనిచ్చిన తల్లి యాకోబు యోహాను తల్లి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా సాక్ష్యం చెప్తానండి,
నా సాక్ష్యం చెప్పే ముందు నా బాల్యకాలం చెప్తాను. మా తల్లిదండ్రులకు మేము ఐదుగురు పిల్లలమే. ఐదుగురు పిల్లలు రెండో దాన్ని నేను. అన్నయ్య పుట్టిన తర్వాత చాలా నాలుగు దాకా పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆ తర్వాత నేను పుట్టాను. పుట్టిన తర్వాత నన్ను ఉయ్యాల్లో వేద్దామని పేరు పెడదామని అనుకునేసరికి నా పేరు పెట్టారు అనంతలక్ష్మి అని. ఆ పేరు పెడితే వాంతులు విరోచనాలు అయిపోయి చచ్చిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. అప్పుడు పంతులు గారి దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్తే ఈ పేరు ఈమెకు నంపదు, ఈ పేరుగా నుండి చచ్చిపోద్దని చెప్పారు. అప్పుడు శాంతమ్మ అని పేరు పెట్టారు. అప్పుడు బ్రతికాను. నీ తల్లి గర్భంలోనే నిన్ను ఏర్పాటు చేసుకున్న మాటకి నేను వారసురాలిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలీదు యేసుప్రభు అంటే. ఘోరాతి ఘోరమైన పాపిని నేను. యేసుప్రభు అంటే ఇష్టపడలేదు. యేసుప్రభు బిడ్డలంటే ఇష్టపడలేదు. ఏంటంటే బైబిల్ అంటే ఇష్టపడలేదు. దేవుని చాలా ద్వేషించిన వ్యక్తిని నేను. ఆ తర్వాత 9 సంవత్సరాలు వచ్చింది. మాకు చాలా ఆస్తులు ఉండేవి. 70 ఎకరాల పొలం నాన్నగారికి ఉండేది. చాలా బాగా పెరుగుతున్నాం మంచిగా. ఊరికి మోతుబార్లు మేమే. అటువంటి సమయంలో పాలేరు మోసం చేసి ఆస్తులు అన్నీ తీసేసుకున్నాడు. రోడ్డు మీదకి వచ్చేసాం. చెప్పా చేయకుండా ఊరు వదిలేసి మేము శ్రీకాకుళం వచ్చేసాం. అటువంటి పరిస్థితుల్లో తినటానికి లేదు, ఉండటానికి లేదు. మా నాన్నగారు ఇలా చేశారని మా అమ్మగారు రానివ్వకుండా ఆయన్ని వెళ్ళిపోమని చెప్పారు. పిల్లలిద్దరం, ఆడపిల్లలిద్దరం ఆయనతో పాటు వైజాగ్ రామనగరంలో వచ్చేసాం. అక్కడ నాన్నగారు హోటల్ పెట్టి మేము ఆయనతో ఉండేవారు. అలా నా 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరలా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత 2-3 సంవత్సరాలకు నాకు మ్యారేజ్ అవ్వడం గోపాలపట్నం నేను వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈలోగా 10 సంవత్సరాల వయసులో నాకేమైందంటే, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని నా హృదయంలో వినబడుతుండేది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తే నువ్వు పాపం చేయడం ఏంటి, నీకు ఇంకా నిండా 10 సంవత్సరాలు అయింది, ఏమైనా దొంగతనం చేస్తున్నావా, ఇంకేమైనా చేస్తున్నావా అనేసి దెబ్బలాడాను. అలాగా 3 రోజులు వినబడ్డది. వినబడిన తర్వాత మనిషి అన్న, ఆ చిన్న వయసులో మనిషి అన్నవాడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవి అందరూ మాట్లాడుతున్నారు, దేవుడు అన్నోడు కూడా మాట్లాడతాడు, ఆ దేవుడు ఎవరో నాతో మాట్లాడాలని ఇక విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాను. భయంకరంగా విగ్రహారాధన చేసేదాన్ని. అలా చేస్తూ చేస్తున్న సమయంలో మరి నాకు మ్యారేజ్ అయిన తర్వాత మరి మా వారిని కూడా వచ్చేసిన తర్వాత అక్కడ ఏమైందంటే, అక్కడ కూడా భయంకరంగా విగ్రహారాధన చేసేదాన్ని. గంటన్నర ఒంటికాల మీద పూజ చేసేదాన్ని. తర్వాత మరి పుట్లకు ఏంటమ్మా తులసి మొక్కలు పూజ చేసేదని, సన్నికాలకు పూజ చేసేదని, ఆకాశానికి భూమికి నీళ్ళకి నూతుగట్లకి ఏంటండి పొయ్యిలకి ఇలాగ అన్నిటికీ పూజ చేసేదాన్ని. తెల్లవారు 5 గంటకల్లా శివాలయం వెళ్ళిపోయి మెట్లన్నీ కట్టేసిదని. ఇక్కడే గోపాలపట్నం అక్కడ శివాలయం ఒకటి ఉంది. మెట్లన్నీ కడిగేసి బొట్లు పెట్టేదని పసుపు రాసి. ముందు నా పూజ అయితే కానీ ఎవరిని వెళ్ళిచ్చేవాడు కాదు ఆ పంతులు గారు కూడా. అక్కడ ఉన్న రావి చెట్ల చుట్టూ తిరగడం, అలాంటి భయంకరంగా పూజలు చేస్తుండేదని. అప్పటికి మా వారికి ఏమి లేదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత పెద్ద పెద్ద కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవారు. స్టీల్ ప్యాంటు అలాగనే డాక్ యార్డు ఇలాగ లక్షలు సంపాదించి ఆయన కూడా చాలా డబ్బు సంపాదించారు. సంపాదించి మాకు కూడా తినటానికి ఉండటానికి చాలా డబ్బులు సంపాదిస్తుండేవారు. మరి డబ్బులు కట్ల మీదే పడుకుండేదాన్ని. అంతగా దేవుడు మరి సహాయం చేశారు. ఇంకా విగ్రహారాధన కూడా ఎక్కువైపోయింది. ఈలోగా నాకు మ్యారేజ్ అయిన 10 రోజులకి ఆయన కొట్టారు. మా ఇంట్లో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు లేవు కానీ భయం వేసింది నాకు చాలా. 2 నెలలు జ్వరం వచ్చేసింది, చచ్చిపోతాను అనుకున్నాను. అలాగైన తర్వాత ఇంక అక్కడ నుంచి కొట్టడం అది ఆయనకు అలవాటు. అలా చేస్తున్నామని నేను ఏం అనలేదు. ఎందుకంటే మా ఇంటి దగ్గర తెలిస్తే ఆళ్ళు చచ్చిపోతారని ఈ విషయాలు ఏం చెప్పలేదు. ఆ తర్వాత ఇక్కడ ఏమైందంటే బాగా సంపాదించారు. ఇన్ని డబ్బులు కట్టలు అక్కడ పెట్టి మూలని, ఆ తర్వాత ఇంత బంగారం పెట్టి ఇదంతా తీసుకోగాని ఒక్కసారి మాట్లాడమనేది. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, ఒక్క మాట మాట్లాడితే చాలని నా పూజలన్నీ ఇవే. రామాయణం, భగవద్గీత, విష్ణు పురాణం, శివపురాణం ఇవన్నీ చదివేదాన్ని. తిరుపతి క్షేత్రాలు అన్నీ తిరిగాను. ఇవన్నీ దేనికోసం అంటే ఒకసారి మాట్లాడాను, ఒక్కసారి మాట్లాడాను. ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. ఈలోగా మాకు పెద్ద బాబు పుట్టింది. తర్వాత ఒక బాబు పుట్టారు. 3 ఏళ్ళు పిల్లలు లేరు. తర్వాత ఒక ఇద్దరు పుట్టి చనిపోయారు. బాబుకి ఒక బాబుకి చిల్లంగ పెట్టారు. చిల్లంగ పెట్టి 7 నెలలోనే బాబు చనిపోయాడు. ఆ తర్వాత ఒక పాప పుట్టి ఆ పాప కూడా 8వ నెలని, ఆ పాప కూడా చనిపోయింది. తర్వాత లాస్ట్ ఈ పాప. ఈ విధంగా దేవుడు ఈ పాప కూడా కడుపులో ఉంటుండగా మందులన్నీ వేసుకున్నాం కానీ
పోవాలని పోలేదు. దేవుడు అలాగా దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇలా జరుగుతున్న సమయంలో ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కొంచెం తాగమన్నారు. తాగమనగానే తాగడం మొదలుపెట్టారు. ఇంకా డబ్బులన్నీ అయిపోవడం మొదలుపెట్టాయి. అలాగే బాబుకు చిల్లంగ పెట్టినప్పుడు నన్ను కూడా మరి బ్లీడింగ్ అయిపోయింది. పెద్ద పెద్ద చాలా భయంకరంగా అయిపోయి మరి తగ్గలేదు. చిల్లంగ పెట్టాడని అప్పుడు తాగమంటే నేను కూడా తాగుడు మొదలుపెట్టి చాలా తాగుడు తాగేదని. అలాగే పేకాటలాడేదని సినిమాలు. నా జీవితం అంతా కూడా అటువంటిది. ఈలోగా ఎవరైనా యేసుప్రభువు నమ్ముకోమంటే అస్సలు నమ్ముకుండేదని కాదు. పేపర్లు ఏమని తెస్తే అద్దంలో చూసి నీళ్లు జల్లేసేదాన్ని. అలాగే ఒక చాలామంది ఫ్యామిలీలకు మ్యారేజ్లు కూడా చేసాం. ఇవన్నీ ఎందుకు చేసామంటే దేవుడు మాట్లాడాలి. ఎవరికైనా భోజనం పెట్టి బట్టలు ఇచ్చామంటే దేవుడు మాట్లాడాలి. మంచి పని చేస్తే దేవుడికి ఇష్టం కాబట్టి, ఈ పనులు చేస్తే ఇష్టం కాబట్టి ఇలా చేస్తే మాట్లాడతాడు. అలాంటి ఉద్దేశంతో నేను ప్రతిదీ చేసేదాన్ని. కానీ నాతో దేవుడు మాట్లాడలేదు. ఆస్తి అంతా పోయింది. ఇక తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితులు వచ్చేసాయి. ఈ పాపకు 6 నెలల్లో మరి కళ్ళంబట నోట్లోంచి చెవుట్లోంచి ముక్కులోంచి పాలు వచ్చేస్తున్నాయి. భయంకరమైనటువంటి అనారోగ్యం వచ్చేసింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. అక్కడే ఒక భయంకరమైన గుడి ఉంది. అక్కడికి వెళ్ళి వేపాకులు అవి పట్టుకొని వెళ్ళి నీ కోళ్ళు ఇస్తాను బట్టలు ఇస్తాను ఇలా మొక్కుకొని దొర్లి వచ్చి ఏడ్చొస్తే ఇంటికాడ చచ్చిపోయినట్టు అయిపోయింది పిల్ల. ఆ రాగి చెంబుతో నీళ్ళు పట్టుకొని వచ్చేసరికి ఇక ప్రాణం లేదు. ఇలా కదుపుతున్నా ఏమీ లేదు, ఏమీ లేదు. ఒళ్ళో వేసుకొని నిజంగా ఏ దేవుడైనా ఉంటే, ఆ దేవుడేగా నన్ను ఇప్పుడు రక్షిస్తే, నాకు ఎప్పుడైనా ఆ దేవుడిని తెలిస్తే ఆ దేవుడిని నేను నమ్ముకుంటాను, ఇప్పుడు నా బిడ్డ బ్రతకాలని. 5 నిమిషాలు కూడా అవ్వలేదు కళ్ళు తెరిచి కూర్చుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ దేవుడు నేను అడగలేదు, ఏ దేవుడు నాకు తెలీదు. అలాగడిగాను. అసలు ఆశ్చర్యం, చనిపోయిన పిల్ల తిరిగి లేచి కూర్చోవడం. అలా జరిగింది. ఈలోగా మేము పెళ్లి చేసిన వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు సినిమాకి వెళ్ళారు. వెళ్తే పెట్టి కొంచెం కదిలిపోయి ఉంది. అది తీసి చూసేసరికి అందులో క్రొత్త నిబంధన బైబిల్ కనబడదు. అమ్మో, వీళ్ళెవరో తక్కువ కులం వాళ్ళు మా దగ్గరికి వచ్చేసారు, వీళ్ళకి పెళ్లి చేసేసానని చెప్పేసి ఆ బైబిల్ తీసుకెళ్ళి ఇసిరేశాను. అటునుంచి ఇటు నుంచి అటు ఇసిరిసి వాళ్ళు ఇంట్లోకి రాగానే, మీరు ఎందుకు చెప్పలేదు తక్కువ కులం వాళ్ళని పెళ్లి చేయకపోతుంది కదా, ఈ బైబిల్ ఏంటి ఇది, ఇలా చెప్పకుండా మీరు మా ఇంట్లోకి వచ్చేస్తారా అని చెప్పేసి పెట్టుతోటి అవతలకి ఇసిరేశాను. ఇంట్లోకి రావడానికి వీళ్ళే తెలిపండి. వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత క్రైస్తవులను చాలా దూషించేదాన్ని. అలాంటి వ్యక్తిని నేను నిజంగా ప్రేమించరు, నిజంగా. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా డబ్బులు లేవు, భోజనాలు లేవు, ఇంట్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, తినటానికి లేవు. అయితే చనిపోదాం అనుకున్నాను. చాలా దెబ్బలు అప్పుడు కొడుతుండేవారు వీళ్ళ నాన్నగారు. అలాంటి పరిస్థితుల్లో మరి చనిపోదామని ఎలకల మందు తీసుకొచ్చాను. తీసుకొచ్చి చనిపోదాం అనుకోసరికి 3 పిల్లలు మా ఇంటి ముందుని తప్పళ్ళ పట్టుకుని అమ్మా ఆకలి అనని వచ్చారు. నేను చనిపోతే నా పిల్లలు కూడా ఇలాగే అయిపోతారు అని చెప్పి ఆ ఎలకల మందు పారేశాను. తర్వాత భరించలేకపోతున్నాను. ఆ భయంకరమైన, మాకు పనులు చేయడం రాదు, బయటికి వెళ్ళడం అలవాటు లేదు మాకు, అలాగ చేయటం అయ్యి అలవాట్లు లేవు. ఇంట్లో ఉండడం, ఉంటే తినడం లేకపోతే మానేయడమే, అటువంటి పరిస్థితులు. ఆ తర్వాత మళ్ళీ కూడా మరి ఈయన వెళ్ళిపోయి వ్యసనాలు, చాలా వ్యసనాలు ఆయనకి. వెళ్ళిపోయి మరి ఒక్కోసారి 2 సార్లు వచ్చేవారు కాదు, 2 రోజులు. భోజనం 2 రోజుల దాకా ఉండేది కాదు చిన్నపిల్లలకు కూడా. అటువంటి పరిస్థితుల్లో చనిపోయి పిల్లలు ఆకలితో ఉన్నారు, చూడలేకపోతున్నాను, చనిపోతున్నాను. మళ్ళీ కూడా టాబ్లెట్లు తెచ్చుకున్నాను, నిద్ర మాతలు కొట్టుకొట్టుకెళ్ళి అప్పుడు మళ్ళీ అదే పిల్లలు మళ్ళా వచ్చారు. మళ్ళా అదే ఆలోచన వచ్చి ఆ మాతలు కూడా పారేశాను. ఇలాగా భయంకరంగా జరిగిన తర్వాత ఈలోగా నాకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత మా నాన్నగారు చెప్పలేదు, డాక్టర్ గారు చెప్పారు అమ్మ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లాభం లేదు నీకు, ముదిరిపోయిందని. ఇంకొక ఆయన కూడా అలాగే చెప్పారు. ఈలోగా మా నాన్నగారు వచ్చారు. నేను ఇంత చెప్పేదాన్ని, మా నాన్నగారు ఉంటుండగా నన్ను కొట్టొద్దండి అని. కానీ మా నాన్నగారు చూస్తుండగానే కొట్టారు. ఇటునుంచి వెళ్ళి మా నాన్నగారు బెంగ పెట్టుకొని, నేను అప్పుడు ప్రభుని నమ్ముకోలేదు కానీ బెంగ పెట్టుకొని మంచాన్ని పట్టేశారు. తర్వాత ఈలోగా మేము అనుకోకుండా అరకు వెళ్ళాము. అరకు వెళ్ళిన తర్వాత ఒక క్రైస్తవుల ఇంటి పక్కనే దిగాము మేము. దిగిన తర్వాత ఆవిడ ప్రభు కొరకు చెప్పింది. చెబితే ఆవిడకి చెప్పాను నేను, మీ దేవుడు మీకు ఎంత గొప్ప, మా దేవుళ్ళు మాకు అంతే గొప్ప,
మీరు చెప్పకండి అని చెప్పి చాలా మాటలు అన్నాను ఆవిడని కానీ వెళ్ళిపోయింది ఆవిడ దేవునికి మహిమ కలుగును గాక ఈలోగా మా పిల్లలు సండే స్కూల్కి వెళ్ళి వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే అమ్మ యేసు ప్రభువారు దేవుడు ఆయన ఏ పాపం చేయలేదు ఆయన భార్య లేరు ఇదిగో మనం పెట్టుకున్న విగ్రహాలు చూసావా ఇందులో ఇద్దరు అందులో ముగ్గురు ఇలాగ వీళ్ళందరికీ ఆయన గడ 16,000 మంది ఉన్నారంట ఇలాగ చెప్తుంటే చిన్న పిల్లలు చెప్తుంటే చాలా కోపం వచ్చి ఎవరురా నీకు చెప్పారని చెప్పి కొట్టేద్దాం అనుకున్నాను కానీ నేను పరిగెత్తలేక కర్ర పట్టుకున్నాను పారిపోయారు పైకి నేను అక్కడే కూర్చున్నాను ఈ విషయం కొరకు వాళ్ళని ఎందుకు కొట్టాలి అని చెప్పి అనుకుంటున్నాను అప్పుడు మా పాప వచ్చి బైబిల్ తీసుకొచ్చి పెట్టింది నీకెంత ధైర్యం ఈ బైబిల్ పెట్టడానికి ఏంటి తక్కువ కులం వాళ్ళు బైబిల్ తెచ్చి ఇక్కడ పెడతావా నువ్వు అంటే చదివితే చదువమ్మ లేదు అనుకుని తను వెళ్ళిపోయింది అప్పుడు నేను చూస్తున్నాను ఇన్ని చదివాను కదా ఈ బైబిల్ చదివి అవతలు పారేసి స్నానం చేస్తున్న అవతలకి వెళ్ళి అలాగ మనసులో అనుకొని నేను బైబిల్ తీశాను అంతకుముందు ఏంటంటే డాక్టర్ గారు చెప్పేశారు నువ్వు చనిపోతావు ఇంటికి వెళ్ళిపోమని ఇంటికి వచ్చేసాను ప్రతి దేవతలను అడుగుతున్నాను నేను ఎలాగ చనిపోతాను నన్ను రక్షించండి రక్షించండి అని ఎవ్వరు కూడా మాట్లాడలేదు నేను ఎలాగ చనిపోతానో ఎక్కడికి వెళ్తానో పోను ఆ మాట అయినా చెప్పండి అని అడిగితే అది కూడా చెప్పలేదు ఎవ్వరూ నాకు చెప్పలేదు అటువంటి భయంకరం ఇంకెలాగైనా చావే నాకు అటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను ఆ తర్వాత బైబిల్ తీస్తే యోహాన్ సువార్త 19:4 ఒక మాట ఉంటుంది ఈయన నోటి ద్వారా కూడా ఏ పాపము చేయలేదని ఆ మాట నన్ను తాకి చాలా ఏడుస్తున్నాను నిజమే ఇటువంటి దేవుడు పరలోకం తీసుకెళ్తాడు కానీ ఇవన్నీ ఎలా తీసుకెళ్తాయి ఆయన ఆలోచన వచ్చింది నా దగ్గర ఉన్నటువంటి ఆ రామాయణం భగవద్గీత విష్ణు పురాణం శివపురాణం అన్నీ ఒకసారి తిరిగేసి చూస్తే ఆ పిల్లలు చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి ఉన్న తర్వాత ఏం చేశాను అవన్నీ తీసుకెళ్ళి బయట కాల్చేసాను కాల్చేసాను కానీ నాకు ప్రార్థన చేయటం రాదు ఆ పక్కనున్న ఆవిడని అడిగితే ఆవిడని తిట్టాను మరి ఎలాగా అని చెప్పేసి అనుకొని కూర్చొని యేసుప్రభు అనుకొని ఆఖరికి ఆ మధ్యాహ్నం నుంచి బైబిల్ రాత్రి దాకా కూడా ఏం చేశాను కొన్ని అధ్యాయాలు చదివేశాను రాత్రంతా పడుకోకుండా తెల్లవారిన దాకా తెల్లవారు 3 అయిందాకా కూడా చదువుతూనే ఉన్నాను ప్రకటన గ్రంథం మానేశాను కానీ మిగతావంత మొత్తం అంత క్రొత్త నిబంధన అంతా ఒక రాత్రి పగల్లో చదివేశాను నాకేమీ అర్థం అవ్వలేదు కానీ ఈ ఒక్క మాట బాగా అర్థమైంది ఈయన నోటి మాట ద్వారా ఏ పాపము చేయలేదని ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే ఏమనుకుంటారో అనేసి అనుకున్నాను ఆదివారం వస్తుంది రేపు ఆదివారం అనగా ఇవాళ శనివారం అనగా ఆవిడ నా దగ్గరికి వచ్చి ఈ పక్కనే చర్చండి వస్తారా మీరు అని అడిగారు తప్పకుండా వస్తాను నేను అని చెప్పి ఆమెతో పాటు నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత చర్చిలో చెప్తున్నారు ఆయన మరి నేనేమైతే చేస్తున్నానో అవన్నీ చెప్తున్నారు ప్యాకాట్లు తాగుడు విగ్రహారాధన ఏంటంటే అబద్ధాలు అన్యాయాలు ఇటువంటివన్నీ చెప్తుంటే ఈయన ఫోన్కొచ్చి ఉంటుంది పాస్టర్ గారికి అందుకే ఇలా చెప్పేస్తున్నారు నా గురించే అని నేను అనుకున్నాను లేకపోతే ఇవిడు చెప్పుంటారనేసి ఇలా అనుకుంటున్నాను చెప్పడానికి నేను మొన్నే కదా వచ్చాను ఇలా అనుకుంటున్నాను అనుకున్న తర్వాత ఆయన వాక్యం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ దేవుడు రోగులకి వైద్యుడు పాపులకి రక్షకుడు మాట్లాడే దేవుడు అని చెప్పి ఆయన మోకాళ్ళేద్దాం అందరిమీని ఎవరు కళ్ళు తెరవకండి అని చెప్పి అందరిని మోకాళ్ళు వేయమన్నారు దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత అబద్ధం ఆడుతున్నాడు ఈయన అని చెప్పేసి నేను కూడా కళ్ళు మూసుకున్నాను మోకాళ్ళు వేసాను కానీ ఆయన మాట్లాడుతున్న మాటలకి నేను అబద్ధం మీద నేను చిన్నప్పటి నుంచి మాట్లాడాలని పూజలు చేస్తాను ఎవరు మాట్లాడలేదు మాట్లాడతాడని చెప్తున్నాడు ఇతను ఇది అబద్ధం అని చెప్పేసి నేను మోకాళ్ళ మీద ఉన్నాను అయితే నాకు ఓ మాట వినబడుతుంది అమ్మ నువ్వు తాగలేదా అని వినబడుతుంది ఆయన చెప్పి ఆయన మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను పాస్టర్ గారు మరలా ఏమంటున్నారంటే నువ్వు ప్యాకాట్లు ఆడలేదా నువ్వు సినిమాలు చూడలేదా నువ్వు అబద్ధాలు ఆడలేదా భయంకరమైన విగ్రహారాధన చేసావమ్మా అంటే నాకు ఏడుపు వస్తుంది అవును అవును అంటున్నాను ఈ పాస్టర్ గారు మాట్లాడుతున్నారు కావాలా అనేసి అనుకొని ఆయన నిజంగా పూనకం వచ్చేసి ఉంటుంది చెప్పేస్తున్నాడు అన్నీ అనేసి అనుకొని అందరిని కళ్ళు మూసుకోను కదా నేను మాత్రం కళ్ళు మూసుకోకుండా పైకి లేచి చూశాను ఆయన కూడా మోకాళ్ళ మీద ఉన్నారు చుట్టూ చూస్తున్నాను ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు అని అనుకున్నాను అనుకున్న తర్వాత అంతా అయిపోయింది ఆరాధన అంతా అయిపోయింది బయటకు వచ్చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను ఆవిడ ఎందుకు వెళ్ళిపోతున్నారంటే దేవుడు మాట్లాడతాడని అంటున్నారు అబద్ధమా అన్నాను అబద్ధం అంటే అబద్ధం కాదండి అన్నారు
నేను చిన్నప్పటి నుంచి కూడా పూజలు చేసి ఏటండి నేను వ్రతాలు నోవులు చేసి అలసిపోయాను అంతలాగా చేసి మాట్లాడమంటే ఎవరు మాట్లాడలేదు ఎక్కడికి వస్తే మళ్ళీ అదే వినబడుతుంది ఇదంతా అబద్ధం అని చెప్తే ఆవిడ అన్నారు ఇది అబద్ధం కాదు ఇది సత్యం నేను చెప్పినట్లు మీరు చేస్తే మాత్రం దేవుడు మీతో మాట్లాడతారు అది ఒక వారం రోజుల్లోనే మాట్లాడతారని చెప్పారు వారం రోజుల్లో మాట్లాడతారు ఆయన అని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడాను మాట్లాడిన తర్వాత నేను నిజం చెప్తున్నానండి వారం రోజుల్లో మాట్లాడతారు అయితే ఏం చేయమని చెప్తారు మీరు అని అడిగాను మీరు ఇంట్లోకి వెళ్ళిపోయి మోకాళ్ళేసి కన్నీటితో మీరు చేసిన పాపాలన్నీ ఒప్పుకోండి మీ భర్తకు చెప్పొద్దు మీ పిల్లలకు చెప్పొద్దు ఎవరికీ చెప్పొద్దు దేవుడు చెప్పుకోండి ఆయన వారం రోజుల్లో మాట్లాడకపోతే మీరు మానియండి అన్నది వారం రోజుల్లో మాట్లాడకపోతే మానియమంటున్నది ఏంటి ఇతను మాట్లాడతారైతే అని చెప్పి నిజంగా నాకు జబ్బు ఉంది ఆవిడ తెలియదు అయితే నేను మాత్రం రాత్రుల్లో పగలు ఏడుస్తూనే ఉన్నాను ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాను విడిచిపెడతానని చెప్తున్నాను ప్రభా నేను అన్నీ మానేస్తాను నాతో మాట్లాడు నాతో మాట్లాడు నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను దానికి ముందు ఒక హాస్పిటల్లో ఒక పాప చాలా నీళ్ళు పట్టేసింది అప్పుడు కూడా నేను దేవుణ్ణి నమ్ముకోలేదు నమ్ముకోకపోతే నీరు పట్టేస్తే అందరూ డెలివరీ అయిపోతున్నారు నేను మాత్రం అవ్వట్లేదు అప్పుడు కూడా చాలామంది దేవతలను అడిగాను కానీ ఎవరూ నన్ను బాగు చేయలేదు మళ్ళీ అదే మాట మాట్లాడాను ఏమని ఏ దేవుడో ఉన్నాడో నాకు తెలియట్లేదు ఆ దేవుడిగా నన్ను రక్షిస్తే నేను తప్పకుండా ఆయనే నమ్ముకుంటానని చెప్పినప్పుడు నేను అప్పుడు నేను డెలివరీ అయ్యాను తర్వాత పాప పుట్టి చనిపోయింది అలా జరిగింది దా తర్వాత ఏమైందంటే ఇక్కడ నేను ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాను ఏడు సమయం దొరికినప్పుడల్లా ఏడుస్తున్నాను ఇలాగ 5 రోజులు రాత్రులు పగలు నా పిల్లలు చూసిన వాళ్ళు ఎవరూ లేరు నేను చనిపోతే నేను తప్పకుండా చనిపోతాను కానీ ఎక్కడికి వెళ్తానో ఒక్క మాట చెప్తే చాలు అని అదే మాట ఏడుస్తున్నాను క్షమించు నన్ను క్షమించు ప్రభువా నేను ఇంకెప్పుడు చేయను నాతో మాట్లాడు అలాగ 5 రోజులు మధ్యాహ్నం అయింది 5 రోజులు మధ్యాహ్నం 2 గంటల పావుకి 2:15కి పరలోకం తెరవబడ్డం నేను చూస్తున్నాను ఇంట్లో ఉన్నాను నా కంటికి కనబడుతుంది అది తెరవబడిన తర్వాత ఒక వెలుగు ఆకాశంలోంచి వెలుగు కిందకి దిగింది సుమారు 1 గంట పావు దిగి ఉంటుంది ఏంటో ఇప్పుడు దాకా నేను పూజలు చేశాను ఇప్పుడు యేసు ప్రభువుని పిలుస్తున్నాను వీళ్ళు కోపం వచ్చి ఏమైనా అగ్ని నా మీద పంపుతున్నారా లేకపోతే ఆయన ఏదైనా చేస్తున్నాడా నాకేం అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చుట్టూ తిరగడం మొదలుపెట్టి చుట్టూ తిరిగిన తర్వాత ఇలా నిలబడ్డాను ఆ వెలుగు నా పొట్టం తాకి నా జబ్బు పోయింది దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా నా జబ్బు పోయింది ఈ చెయ్యి ఇలాగే ఉండేది ఇంత దూరం నడవలేకపోయేదండి మా చెల్లి వంట చేయడానికి వచ్చింది ఈ చెయ్యి తీసాను కిందకి పైకి ఇంత ఎత్తులో ఎగురుతున్నాను అంత సంతోషం ఆనందం సమాధానం నా హృదయంలో వచ్చింది నిజంగా ఈయన దేవుడు నాకు ఈ సంగతి తెలియలేదే అని అప్పుడు నేను మా అనుకున్నాను ఎంతమంది క్రైస్తవులను దూషించాను అవన్నీ సాష్టాంగ నమస్కారం ఇంట్లో చేసి ఇంకెప్పుడు నేను ఇలా చేయను నన్ను క్షమించు ప్రభు అని అడిగి నేనే పనులు చేసుకొని ఆ రోజు నుంచి నేను రేపటి నుంచి ఈ సంగతి నేను చెప్తానని అరకు వ్యాలీలో ఆ రోజు మరుసటి రోజు నుంచి నేను చెప్పడం మొదలుపెట్టాను నాకు బైబిల్ చదవడం రాదు చెప్పడం రాదు కానీ నాకు జరిగింది నేను చెప్తాను నన్ను దేవుడు నన్ను బాగు చేశారు నిన్న బాగు చేశారు అలాగ రోజు 10 గంటలకల్లా నా పనులన్నీ చేసుకొని 10 నుంచి 5 వరకు నేను పైకి వెళ్ళిపోయి చెప్పేదాన్ని రాత్రులు బైబిల్ చదివేదాన్ని బైబిల్లో మాటలు నా హృదయంలో ఉంచు ప్రభు అని అడిగేదాన్ని నేను ఎవరికేం చెప్పాలో నువ్వు సహాయం చేయని అడిగేదాన్ని అలా చెప్పడం మొదలుపెట్టాను దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా నా జబ్బంతా పోయింది కానీ నాతో దేవుడు మాట్లాడలేదు ఆయన స్వరం నాకు వినబడలేదు ఇలాగ 5 రోజులు అయ్యేసరికి మరి వీళ్ళ నాన్నగారు నాకు జబ్బు వచ్చిందని తెలుసు కాబట్టి మేము ఎప్పుడైతే అరకు వ్యాలీ వెళ్ళిపోయామో వైజాగ్ మరలా వచ్చేసారు ఆయన వైజాగ్ వచ్చేసిన తర్వాత మరి మా చెల్లు ఉంది మా చెల్లు ఉన్న తర్వాత తను ఏమన్నదంటే అక్క మన కులం మనం పెద్ద కులం కదా కాబట్టి నువ్వు ఇలా నమ్ముకున్నావు ఇది తప్పు మనం ఇలా చేయకూడదు అక్కకి అన్నయ్యకి నాకు కూడా మ్యారేజ్ అవ్వదు కాబట్టి ఇది వదిలే నువ్వు అనేసి అన్నది అప్పుడు నేను అన్నాను నేను చనిపోవలసింది నువ్వు వచ్చి నాకు పని చేస్తున్నావు ఇంత చనిపోయినవలసిందని నువ్వు చూసే కదా ఎంత యాక్టివ్గా ఉండి వంట పనులు ఇంటి పనులు అన్నీ చేస్తున్నాను నేను ఇంత బలాన్ని ఏ దేవుడిస్తాడు
ఎవరు బాగు చేస్తారు నాకు క్యాన్సర్ చచ్చిపోతానని చెప్పారు కదా అనిసంటే చాలా దెబ్బలు కొట్టిందండి ఇంచుమించు ఒక గంటం పావు నా జుత్తు పెద్దది ఉండేది ఆ జుత్తు చేతికి చుట్టుకొని చాలా దెబ్బలు నన్ను కొట్టింది కొట్టేసి చప్ప చేయకుండా మరలా శ్రీకాకుళం వెళ్ళిపోయింది ఇంకా నాకు జ్వరం వచ్చేసి భయంకరంగా గాజు పెంకులు కూడా చేతిలో దిగిపోయి మచ్చలు ఉన్నాయి బ్లడ్ మరి కట్టలేదు అక్కడ ఉన్న క్రైస్తవులందరూ చూసి నాకు హాస్పిటల్లో మందులు తీసుకొచ్చి వేసి వాళ్లే భోజనం పెట్టి అన్నీ నన్ను చూశారు వాళ్ళు అలా జరిగింది అలా జరిగిన ఒక మూడు రోజులకి వీళ్ళ నాన్నగారు వచ్చారు నా జ్వరం అంతా తగ్గిపోయింది ఇలా మా చెల్లి ఇలాగ వెళ్ళిపోయిందని చెప్పాను కానీ ఇలాగని చెప్పలేదు ఆ తర్వాత ఏమైందంటే ఆయన యేసుప్రభుని నేను నమ్ముకున్నాను యేసుప్రభు నన్ను బాగు చేశారు ఆయన గొప్ప దేవుడు అండి ఆయన నిజంగానే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి నాకు ఈ జబ్బు నుంచి చనిపోతామని చెప్పిన జబ్బు నుంచి నన్ను దేవుడు విడిపించాడు కాబట్టి ఆయన గొప్ప దేవుడు అంటే ఆయన గొప్ప దేవుడు అయితే అవ్వచ్చు కానీ చర్చికి వెళ్ళడం అలాంటివి నువ్వు చేస్తే నేను ఒప్పుకోను బైబిల్ పట్టుకుంటే నేను ఒప్పుకోను ఏంటండి ఆ చర్చిలోకి వెళ్ళిన వాళ్ళు మంచోళ్ళు కారు అలాగే ఇలాగ అంటున్నారు అప్పుడు ఒక నేను అన్నాను ఆర్ఆర్కే మూర్తి గారిని ఫస్ట్ నేను వాక్యం అయింది వినేదాన్ని ఆయన పంతులై ఉండి కూడా ప్రభువుని నమ్ముకున్నారంటే ఎవరు గుళ్ళో పెట్టుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళిపోయారు ఆయన అనేసి అన్నారు ఏమో ఆయన వెళ్ళిపోయారో వీళ్ళు ఎలాంటివాళ్ళు నాకు అనవసరం నన్ను మాత్రం దేవుడు బాగు చేశాడు నేను మాత్రం మా అన్నో అన్నాను హల్లెలూయా చాలా దెబ్బలు కొట్టేసి ఇంట్లోకి రానివ్వలేదండి అక్కడ ఆ దినాల్లో కలెక్టర్ అయినా పాకలో ఉండవలసిందే అరకులో అటువంటి పరిస్థితులు అన్నీ గడ్డిల్లే పైకి వస్తే ఐదైతే ఎలుగుబంట్లు వస్తాయి తర్వాత నక్కలు వచ్చేస్తాయి ఇలాంటి భయంకరమైన ఆ దినాల్లో నిజంగా ముందు రోజు ఏమైందంటే ఒక ఎలుగుబంటి మా గోడను కొట్టింది కూడా కానీ మహాదేవుడు నాకు తోడయ్యున్నాడు ఒళ్ళంతా రక్తం కారుతున్న దెబ్బలు ఏంటండి ఇంటి ముందుని బురద అసలు తల పడుకోవడానికి కూడా లేదు బైబిల్ కడుపులో పెట్టుకొని తెల్లవార్లు అలాగే కూర్చున్నాను తర్వాత మా పిల్లలు చూసి తలుపు తీశారు నేను లోపలికి వెళ్ళాను వెళ్ళే ముందు ఒక మాట చెప్తున్నారు నువ్వు ఆ యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు డబ్బులు ఇవ్వను నీకేమి చూడను నేను 100 రూపాయలు మాత్రమే నెలకు పంపిస్తాను నువ్వు వదిలేస్తే నేను డబ్బులు ఇస్తాను లేకపోతే లేదని నేను అప్పుడు ఆలోచించాను యేసు ప్రభు చచ్చిపోతే పిల్లల్ని పాతేస్తాను నన్ను చచ్చిపోతే ఎవరో ఒకరు పాతేస్తారు కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ఏం చేస్తావో నీ చిత్తం అని చెప్పేసి 100 రూపాయలే పంపించేవారు ముగ్గురు బిడ్డలకి వంట చేసి పెట్టేదాన్ని నేను తినేదని కాదు అలా సువార్తకి వెళ్ళేదాన్ని ఆ జాంకాయలు మామిడికాయలు పనస్తోనలు అవి తిని మంచినీళ్ళు తాగి ఉండేదాన్ని వచ్చిన 100 రోజులు 100 రూపాయలు వచ్చిన రోజు ఒక్క పూట తినేదాన్ని నెలకే అలాగ సంవత్సరంన్నర అక్కడ ఉన్నాను చాలామంది రక్షించబడ్డారు నా సాక్ష్యం విని అనేకులు మాట మరి క్రైస్తవులు కూడా దొంగతనాలు చేస్తుండేవారు అటువంటి వ్యక్తులు ఏంటి నా సాక్ష్యం విని వెంటనే ఆవిడ చెప్పింది నేను డబ్బులు తీసుకెళ్ళి కూరగాయలన్నీ తెచ్చేసుకునేదాన్ని డబ్బులు కూడా ఇంటికి తెచ్చేసేదాన్ని అటువంటి దొంగను నేను ఏంటండి ఈమె సాక్ష్యం విని నా హృదయం మారిపోయింది ఈ రోజు నుంచి నేను చేయను అని ఆవిడ మారు మనసు పొందింది అలాగే రైల్వేలు పనిచేస్తున్న ఇద్దరు భార్యాభర్తల వాళ్ళు కూడా మార్చబడ్డారు ఒక చెట్టు చూసుకునేదాన్ని గోను పట్టుకెళ్ళేదాన్ని అక్కడ పాట పాడేదాన్ని ఆ పాట పాడగానే వాళ్ళందరూ వచ్చేవారు పట్టుకు వస్తే అక్కడ సువార్త చేసేదాన్ని అలా చాలా అలా సంవత్సరంన్నర చేసిన అర్జెంటుగా వైజాగ్ వెళ్ళిపోమని ఒక స్వరం వినబడదు దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా అయితే ఇలాగ నెలకో 2 నెలలకో వస్తేప్పుడల్లా కొట్టి వెళ్తుండేవారు కొడితే కొట్టని నా జబ్బుతో నేను చనిపోవలసింది చనిపోతే పోతాను నేను బ్రతికితే పిల్లలు పెంచుకుంటాను లేకపోతే లేదు ఇలా అనుకొని నేను అక్కడ ఉన్నాను మరి అలాగే భయంకరమైన పరిస్థితులు ఆయన కొడితే మాత్రం రక్తం వస్తే కానీ వదిలేవారు కాదు వెళ్ళిపోయేవారు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో సంవత్సరంన్నర అప్పుడు వైజాగ్ వచ్చాం వైజాగ్ వచ్చిన తర్వాత ఇంకా మా బంధువులందరూ అక్కడే ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువైపోయిన తర్వాత ఒకరోజు ఏమైందంటే అక్కడ వైజాగ్ వెళ్ళిపోమన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ అన్నారు మీరు వెళ్ళొద్దు అన్నారు అంటే నేను ఎలాగైనా దేవుడి మాట వింటాను కానీ నేను వెళ్ళిపోతానండి దయచేసి నన్ను ఏమి అనొద్దంటే వాళ్ళందరూ నన్ను ఒక ఆడపడుచులాగే నన్ను అన్నీ ఆ సామాన్లన్నీ ఎండ పిలువలుస్తారు ట్రైన్ దగ్గర తీసుకొచ్చి నేను ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చిన దాకా ఇంటికి ఎక్కి కదిలిన దాకా కూడా అందరూ వచ్చేసి అందరూ కూడా నా వెనకాతలు ఉండి చాలా కన్నీటితో నన్ను పంపించారు వాళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక
ఇలా జరిగిన తర్వాత ఈ ఊరు వచ్చిన తర్వాత ఫస్ట్ మాక బంధువుల అమ్మాయి ఆ అమ్మ ఏం చేసిందంటే చాలా ఇబ్బందులు పెట్టింది చాలా ఇబ్బందులు పెట్టడం ఎక్కడికో వెళ్ళిపోతుందని ఇలా ఇలా చెప్పడం ఇలా చేసింది ఇలా చేస్తే చాలా దెబ్బలు ఈ నాన్నగారు కొడుతుండేవారు ఆమె నుంచి అయి సరే నేను చాలా ఏడ్చి ప్రార్థన చేసిన ఆమె నాలుగు ఇలాగ ఇంతవరకు వచ్చింది మనిషి లెగలేకపోతుంది ఏమి తినలేకపోతుంది అప్పుడు వాళ్ళు భయపడి నన్ను రమ్మన్నారు నేనేం తప్పు చేయలేదు కదా నన్ను ఇలా చేశారు మీరు అనేసి అంటే లేదండి ఒకసారి రండి అనేసి నన్ను బ్రతిమలాడితే నేను వెళ్ళాను అప్పుడు నేను అడిగి ఏమన్నా తప్పు చేశానా అబద్ధంగా మాటలు చెప్పి నన్ను కొట్టించావు కదా ఇప్పుడైనా క్షమాపణ అడుగు నేను ప్రార్థన చేస్తానని అలాగే క్షమించమని అడిగింది చూస్తుండగానే నాలుక లోపలికి వెళ్ళిపోయింది దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఆ తర్వాత అలాగ మరి చెప్పడం మానేసింది ఆ తర్వాత ఏంటండి ఎక్కడికి వెళ్ళినా సరే అటునుండి వచ్చేసరికి మాత్రం నాకు దెబ్బలే తర్వాత చర్చికి వెళ్ళాలంటే చర్చికి వెళ్తే అటునుండి వస్తే తప్పకుండా దెబ్బలు కాయాలి ఆ రోజు నాకు ఇంటికి వస్తే దెబ్బలు ఆహారం ఇటు నుంచి వెళ్తేప్పుడు అన్నం తినేదని కాదు చాలా దూరం నడిచి వెళ్ళాలి డబ్బులు ఇచ్చేవారు కాదు బస్ ఛార్జీలు డబ్బులు ఉండే కాదు చందా వేద్దామంటే డబ్బులు ఉండే కాదు చివరిని కూర్చుండేదాన్ని అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు నన్ను రక్షించాడు దేవునికి మహిమ కలుగును గాక రక్షణ పొందాను పొందిన తర్వాత ఎలాగా మరి మా బంధువులందరిని పిలుచుకొచ్చేవారు ప్రతి నెల కూడా కొట్టిస్తుండేవారు అలాగ 6 నెలలు నన్ను కొట్టి బయట పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుండేవారు ఆడదానికి పసుపు కుంకుమే ముఖ్యం అని చెప్పి వాళ్ళు వచ్చి బిర్యానీలు అన్నీ వండుకొని పిల్లలతో బయట కూర్చుంటే అంత అన్నం పెట్టేవారు 3 పిల్లలకి నాకును పిల్లలకు తినిపించి నేను తినేదని కాదు అలాంటి భయంకరమైన వ్యక్తుల మధ్యలో దేవుడు నన్ను బ్రతికించాడు వాళ్ళందరూ చచ్చిపోయారు దేవునికి మహిమ కలుగును గాక 6 నెలలు కొట్టించారు రోడ్డు మీదకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అనవసరం వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చి తిట్టేవారు ఆ సమయంలో నేను దేవుని వైపు చూశాను రోడ్డు అంటూ వెళ్ళిపోయి తిట్టినటువంటి వ్యక్తులు రక్షణ పొందారు దేవునికి మహిమ కలుగును గాక నా ఇంటికి వచ్చిన కాళ్ళ మీద పడ్డారు అలాగ దేవుడు వారిని చేశాడు దేవునికి మహిమ కలుగును గాక ఇంకా మరి బాగా శ్రమలు ఎక్కువైపోతున్నాయి ఇక నేను భరించలేను అనుకున్నాను 3 సంవత్సరాలు అయిపోయింది 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అందరూ అంటున్నారు బొట్టు పెట్టుకోవచ్చు కదా ఆ భర్త మాట వినొద్దని దేవుడు చెప్పాడా ఇలా మాట్లాడుతున్నారు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నిజమే కదా ఎందుకు ఈ దెబ్బలు కాయడం అవతలకి వెళ్ళడం ఇవన్నీ ఎందుకు అని చెప్పి అవసరమా ఇంట్లో ఉంటాను నేను చర్చికి వెళ్ళను నేను సాక్ష్యం కూడా చెప్పను ఇలాగ అనుకున్నాను అనుకొని రాత్రి మీద ఏడుస్తున్నాను 3 గంటలు లేచి ప్రార్థన చేసుకోవడం అలవాటు పడుకొనే కాలు మీద ఈ మోకాళ్ళ మీద అడ్డకాలు వేసుకొని చేతులు వెనకాతలు పెట్టుకొని ఏడుస్తున్నాను నేను అప్పుడు పరలోకం మరలా తెరవబడ్డం నేను చూశాను దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా అయితే పరలోకం తెరవబడిన తర్వాత ఆయన మెట్లు మా ఇంట్లోకి వచ్చి మెట్లు మించి ఆయన నాకు కుమార్తె అని పిలుస్తున్నారు నాకు కుమార్తె అని 2 సార్లు పిలిచిన తర్వాత యెహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చబోతున్నాడు బాధపరచబడేవారు నిరీక్షణాశ్వాదం ఎన్నటికీ నశించదు దరిద్రులు నిత్యం మరుగుపడరు ఆ వాక్యం ఎక్కడుందని అడుగుతున్నాను కీర్తన 9వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు అని చెప్పారు అక్కడ చూస్తే మాటలు ఉంటాయి దేవునికి మహిమ కలుగునుగాక చదువుతారు ఎవరన్నా కీర్తనలు 9వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చాలు దేవునికి మహిమ కలుగునుగా మేము హిందూస్ నుంచి వచ్చాం కాబట్టి అన్య జనాంగాలం కాబట్టి బైబిల్లోకి చాలా మాటలు రాశారు అబద్ధ బోధకులు వస్తారు జాగ్రత్త ఇలా మోసగాళ్ళు వస్తారు మోసపుచ్చే ఆత్మలు ఉంటాయి వెలుగుదూత ఆత్మలు ఉంటాయి ఇవన్నీ బైబిల్లో చదివిన ఇలాంటివి నా జీవితంలో రాకూడదని నా భయం అందుకని ముందు ఈ మాట ఎక్కడుందని అడిగాను అడిగితే దేవుడు నాకు ఈ మాట చెప్పారు దేవునికి మహిమ కలుగునుగాక ఇలా 3 సంవత్సరాలు అయింది అప్పుడు ఆయన ఆయాసంతో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే నేనేం చేశాను ప్రభు ఆయాసంతో వెళ్ళిపోతున్నారంటే అమ్మ రాత్రి నువ్వు సాక్ష్యం చెప్పనన్నావు కదా తర్వాత చర్చికి వెళ్ళనన్నావు కదా ఇలా నువ్వు చాలా మాటలు మాట్లాడుతున్నావు అందుకు నాకు ఆయాసంగా ఉందమ్మా ఇలాగ అన్నారు ఆయాసంగా ఉందమ్మా అని
అప్పుడు మోకాళ్ళేసి చచ్చిపోతే నీ కొరకు చచ్చిపోతాను, లేకపోతే నేను తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళను, నన్ను క్షమించుతండ్రి అని చాలా ఏడ్చి ప్రార్థన చేశాను. అక్కడ నుంచి 18 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు, భయంకరమైన శ్రమలు. ఎక్కడ పడితే అక్కడే అవమానం, బంధువుల నుంచి అవమానం. ఏమనేవారంటే మన కులం గురించి చెప్పొద్దు నువ్వు, ఏంటి మనం ఏంటి అనీసి అనీసి అలా మాట్లాడుతుండేవారు అక్క. ఆ తర్వాత ఆవిడేమన్నదంటే నీకు బంగారం ఇస్తాం, ఇల్లు ఇస్తాను, డబ్బులు ఇస్తాను, అన్నీ ఇస్తాను, నువ్వు దేవుడిని వదిలేమను, అన్నీ ఇస్తావు, నా ప్రాణం తీసుకొని ఇవ్వలేవు కదా నువ్వు అన్నాను. అన్న తర్వాత ఈవిడికి పిచ్చి ఎక్కింది, పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసేయండి అని వీళ్ళ నాన్నగారితో చెప్పింది. అలాంటి మనుషులు చనిపోయారు, దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళు చెప్పారు, చెప్పిన తర్వాత నువ్వు ఏదో దేవుడు నమ్ముకో మా దేవుడిని వదిలే అని, ఏదో దేవుడు కాదన్నయ్యా ఇతనే దేవుడు అని. ఆయన కూడా 20 సంవత్సరాలు మాట్లాడడం మానేశారు, అయినా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చనిపోయారు, దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ భయంకరమైనటువంటి శ్రమలో, భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో దేవుడు నన్ను బలంగా వాడుకుండేవారు. అనేకులకి సమయం దొరికితే సువార్త చెప్పేదాన్ని, పాలుకొని వెళ్ళి ముందు వీళ్ళ నాన్నగారు ఉంటే అక్కడ సువార్త వీధంతా చేసి ఆ పాలు తీసుకొని వచ్చేదాన్ని. ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఇంకా తీస్తున్నారండి, తీస్తుండేవారు అనేసి నేను అక్కడ ఉన్నాను అని చెప్పేసి అలా మాట్లాడేదాన్ని. అలాగ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మా పట్ల చేశారు. అలాగనే ఒకరోజు చాలా దెబ్బలు కొట్టేసి ఇంట్లోంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని నాకు చాలా బాధ కలిగి పిల్లని తీసుకొని వెళ్ళి నేను వెళ్ళే చర్చికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ఇలా జరిగిందండి, అందరూ ప్రార్థన చేస్తే మారిపోతారు కదా అన్న ఉద్దేశమే కానీ ఇంకొక ఉద్దేశం కాదు. మరి అక్కడ VBS జరుగుతుంది, పిల్లల్ని తీసుకొని వెళ్తే వాళ్ళు వెళ్ళిపోన్నారు. పిల్లలందరూ అన్నం తింటున్నారు, నా పిల్లలతో నేను అక్కడే నిలబడ్డాను, పిల్లలకు కూడా అన్నం పెట్టలేదు వాళ్ళు. ఆ రోజు త్వరగా వెళ్ళిపోమ్మా నువ్వు బయటికి అన్నారు. బయటకు వచ్చేసి నేను ఒక మాట అన్నాను, చే దేవుడు నాకే కానీ ఒక చర్చ కనిపిస్తే నేను ఇలాంటి పనులు చేయను, నేను ఇలాంటి పనులు చేయను, నాలాంటి వాళ్ళని తీసుకొచ్చి నేను పెంచుతాను అని ఆ రాత్రి మీద నేను అన్న మాట. ఆ తర్వాత ఇదే అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఈ రాత్రి డాబా మీద పడుకుంది, రేపొద్దుటే వెళ్ళిపోతాను నేను, పిల్లలు నేను పైన పడుకుంటాం, పొద్దుటే వెళ్ళిపోతానంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండడానికి వీల్లేదని గుండె మీద చేసి తోసి ఆ రాత్రి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రోడ్డు మీద నాకు ఆ దినాల్లో 24 సంవత్సరాలు రోడ్డు మీద ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక రాజులు ఆవిడ ఆవిడ ప్రభుని నమ్ముకున్నారు, అక్కడికి నేను రిక్షా కట్టించుకొని అక్కడికి వెళ్ళాను. ఆవిడ నన్ను ఆదరించారు ఒక వారం రోజులు. వాళ్ళ ముఖం తెలీదు, అంత పరిచయం లేదు, అక్కడ ఉండి భోజనాలు చేయాలంటే నాకు ఇష్టం లేదు, పిల్లల ముగ్గురు నేను, ఇక నేను ఏమీ తినేదని కాదు, ఫాస్టింగ్ ఉన్నానని నేను ఏమీ తినేదని కాదు, పిల్లలకు మాత్రం పెడుతుండేవారు. అక్కడ ఉండే ప్రార్థన చేస్తే మళ్ళీ వీళ్ళ నాన్నగారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారు, దేవుని మహిమ కలుగును గాక. అలాగే మరి ఇంట్లో సామాన్లన్నీ చింపేసేవారు, బట్టలన్నీ కూడా చింపేసి 3 రోజులు బయటకు పంపేసేవారు. బయట వరండాలోనే కూర్చుండేదాన్ని, చీర చెంగు ఒకటి వాణి వేసుకొని ఒకటి కాళ్ళ మీద వేసుకొని గోడకు చేరబడి 3 పిల్లల్ని అందులో ఉంచి 3 వేసేసి తెల్లవార్లు తెలిగేసి ఉండేదాన్ని, తెల్లవారు వేసరి చీర కట్టుకునేదాన్ని. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాగే దేవుడు ఇచ్చే డబ్బులు ఇచ్చేవారు కాదు, 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోతుండేవారు. ఇలాగ భయంకరమైన పరిస్థితుల్లో ఒక పూట తింటే ఒక పూట తినేవాళ్ళం కాదు. ఆ సమయాల్లో మరి నేను దేవుడి దగ్గరే ఏడ్చి ప్రార్థన చేస్తే ఎవరిని అడగడం కానీ ఇలాంటివి చేసిద్దని కాదు. అలాంటప్పుడు ఒకరోజు భోజనం లేకపోతే ఆకలేసేస్తుంది పిల్లలకి, నాకు కూడా వేస్తుంది. నేను కన్నీటితో ప్రార్థన చేస్తే ఏలియా కాకోలంతో ఆహారం పంపినట్లు నీకు నేను పంపుతానని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంత టైం అయిపోతుంది, 11 అయిపోతుంది, ఇప్పుడు ఎవరు ఇస్తారు ఆహారం, ఇప్పుడు తెస్తే వండుకొని తినగలమా అని చెప్పి నేను ఇంకా ఏడుస్తున్నాను. పిల్లలు కూడా నా మీద పడుకున్నారు, నేను పడుకుంటే నా మీద ఇలా పడుకుండేవారు, ఇటొకలు అటొకలు నా పొట్ట మీద. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను అంటున్నాను, ఏదైనా సరే ఒక పెద్ద చపాతీ బఠానీ వంకాయ కూర కనపడుతుంది, ఏదైనా సరే నా మాటలు అయితే అనవసరం కానీ ఇది నీ మాట కాబట్టి ఇది నేను నమ్ముతున్నాను ప్రభు అని అన్నాను.
ఒక గంట పోయేసరికి నా వీళ్ళ నాన్నగారు వచ్చి చపాతీ రొట్టెలు చెనగలు బటాని కూరతో రెండు చపాతీలు తీసుకొచ్చి డబ్బులు ఒక 400 ఇసిరేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అలాగ దేవుడు నా పట్ల కార్యం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతకుముందు కూడా భోజనం లేకపోతే డబ్బులు లేవు. ఆ సమయంలో కూడా దేవుడు ఐగుప్తీయుల కష్టార్జితం కూషి వత్తక లాభం నీకు దొరుకును అని మాట్లాడారు. వాళ్ళ నాన్నగారికి జ్వరం అయితే ఆయన బయటికి వెళ్ళి ఇలాగా మా పిల్లలు 1 గంటకు వచ్చేస్తారు మరి భోజనం వెళ్ళగా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆ సమయంలో మరి ఇంక వేరే ఆయనతో మాట్లాడుతూ ఇలా బొట్టన వెళ్ళి రాస్తుంటే ఒక ఉంగరం దొరికింది. ఆ దమ్మి తీసుకొచ్చారు. ఆ రోజు దేవుడు ఐగుప్తీయుల కష్టార్జితం కూషి వత్తక లాభం దొరికిందన్న మాటకి దేవుడు మాకు భోజనం పెట్టే రావాలా. దేవుడు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా జరుగుతున్న సమయంలో దేవుడు నన్ను అనేకమైన జబ్బులు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు ఏంటండి జబ్బులు, ఎంతెంత ఈ ఇవేమంటారు మసూచుకం వచ్చేసి ఎంతెంత కాయలు. ఆ రెస్వాన్ పనులు మేము ఉండేవారు. వాళ్ళు ఏంటంటే ఆకుల మీద కూడా దించేశారు. ఆ పరిస్థితుల్లో ప్రార్థన చేయమని కొబ్బరిని తీసుకొచ్చేవారు. రేపు లేదు ఎల్లుండి రాత్రికి 1 గంటకు తగ్గిపోద్దంటే ఆ పుల్లన్నీ పిగిలిపోయి మాడిపోయి ఒక్క రోజులోనే. అలాగ ఇంచుమించు 15 మంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం, అయితే విడిపోయిన కుటుంబాలు కలిసిపోవడం, అలాగా దేవుడు మరి క్యాన్సర్లు వస్తే బాగవ్వడం, హార్ట్ అటాక్లు, ఇలా ప్రతి విధమైన రోగాలు పోవడం. దేవుడు ఆ విధంగా నన్ను వాడుకుంటున్నారు, సువార్త చెప్తున్నాను. ఈ విధంగా ఉన్న సమయంలో మరి ఒకరోజు పిడుగు పడుతుందని చెప్పారు. పిడుగు పడ్డది మా ఇంట్లో. పిడుగు పట్టిన తర్వాత ముందు రోజు దేవుడు మాకు ఒక ఇల్లు కడుతున్నట్లుగా చూపించారు. చూపించిన తర్వాత ఇంట్లోంచి దేవుని దూతలను పిలుస్తున్నారు, శాంతం ఇంటి చుట్టూ కూడా మీరు కాపలా ఉండండి. ఆ తర్వాత రాత్రి ముందు రాత్రి అక్కడ కత్తి పెట్టి 2 సార్లు కొట్టారు. కొట్టిన స్థలంలో ఇంక వేరే వాళ్ళు అన్యులు మా ఇంటికి వస్తే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు కానీ రహస్యంగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు నేను అదే స్థలంలో మోకాళ్ళేసి నా ఏమని ప్రార్థన చేస్తున్నాను, యెహోవా నా ఆశ్రయమా నా దుర్గమా నా కొండ కోట అని చేతులెత్తి 4 ప్రార్థన చేస్తున్నాం. మంటలైతే ఇంత లావుని అంత పొడుగుని దీనికంట పొడుగుని మంటలండి మా మధ్యలో, మా 4 మధ్యలో ఇళ్ళంతా చూస్తే మంటలు వచ్చేస్తున్నాయి. మేము కళ్ళు విప్పు చూసేసరికి ఎర్రటి మంటలు. ఏమో జరుగుతుంది వెళ్ళిపోదాం పదని కిందకొని వచ్చేసాం. కానీ మమ్మల్ని మాకెవ్వరికి కూడా కాలేదు. ఇంత దగ్గరలో ఇంత మంటలు, ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత మా పాప, పెద్ద పాప ఏమని చేసిందంటే పొయ్యి మీద పప్పు వేసింది. మరి స్టవ్ వెలుగుతుంది, గ్యాస్ కాలుతుంది, కిందకు వచ్చేసాం కానీ అది కానీ పేలిపోతుంది ఎటు, అందరి మీదకి వెళ్ళిపోతుందేమో భయంతో ప్రతి మగవాళ్ళని పిలుస్తాం ఎవ్వరు రాలేదు. అప్పుడు నా పక్కన ఉన్నాళ్ళు అన్నారు, మన మధ్యలో మంటలు వస్తే మనమే చనిపోలేదు కాబట్టి అందరిని ఎందుకు బ్రతుకులాడుతున్నారు, మనమే వెళ్దామన్నారు అని మేము వెళ్ళేసరికి ఆ పొయ్యిలో ఉన్న కనెక్షన్ తీసేసి ఏంటండి సిలిండర్ కొంచెం దూరంలో పెట్టి కనెక్షన్ చుట్టేస్తుంది దానికి. ఎవరు చేస్తారండి, కాలుతున్న పొయ్యిలో కనెక్షన్ తీసేసి చుట్టేస్తుంది అక్కడ. దేవుడే మా కొరకు తీసి అక్కడ పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. వెళ్ళాక అది తీసుకొచ్చి దించేసాం. చుట్టుపక్కల ఉన్న టీవీలు ఏంటండి ఈ యొక్క ఎలక్ట్రానిక్ అన్నీ పోయి చుట్టుపక్కల ఉన్నవన్నీ. మా ఇంట్లో చిన్న బెడ్ లైట్ పోయింది, చిన్న చీర ఒక ముక్క కాలింది. ఇంట్లో అయితే నీళ్ళు కుండి ఉంది, కుండి కింద కన్నాలు, స్టవ్లాగా ఉంది, స్టవ్ కింద కన్నాలు అన్నీ కూడా ఇసుకలాగా అలా వచ్చేసింది. కానీ మా ఇంట్లో ఒక వస్తువు పోలేదు. రోడ్డు మీదకి వచ్చి నేను ఏడుస్తున్న ఒక 50 రూపాయలు నోటు కూడా తీసుకోలేదు. రోడ్డు మీద ఉన్నాం ప్రభువాని. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం అంటే మమ్మల్ని చనిపోకుండా తమ్మండుగుని దేవుడు కాపాడు. పిడుగు మా ఇంట్లో పడ్డది, ఆ విధంగా దేవుడు కాపాడు. అలాగే ఇంకో సంవత్సరం అయింది. 3 సంవత్సరాల నుంచి ఈ కొడుతుంటే నేను చాలా ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేశాను, కొట్టడం మానేశారు. 3 సంవత్సరాలైంది. ఆ తర్వాత ప్రభు మమ్మల్ని చర్చి పెట్టమన్నారు, సంఘం పెట్టమంటే సంఘం పెట్టాము. పెట్టిన ఒక 10 రోజుల నుంచి చాలా గొడవలు ఆడుతున్నారు వీళ్ళ నాన్నగారు. మిమ్మల్ని ఎలాగైనా చంపేస్తాను, నేను జైలుకి వెళ్తాను, లేకపోతే నేను చచ్చిపోతాను, మిమ్మల్ని జైల్లో పెడతానని ఇలా అంటుంటే నేను చాలా భయపడుతున్నాను. కానీ నేనేమీ అనలేదు. ఒకరోజు ఏమంటే మరి ప్రభు అక్కడ కూర్చొని ఒక పెద్ద బల్ల ఉండేది మా ఇంటి దగ్గర, ఆ బల్ల మీద తెల్ల టంగీ వేసుకొని మరి ఆ మెరుపు చెప్పలేము, అది మనం ఏ రీతిగా చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన 2 చేతులు మోకాళ్ళ మీద ఇలాగ వేసుకొని అమ్మ అని పిలిచి
ఇతన్ని ఈ రోజు నుంచి క్షమాపణ వాడకి ఇతను గురించి అన్నారు. అప్పుడు నేను అంటున్నాను, ప్రభా బైబిల్ అంతా కూడా క్షమించమని అడుగుతున్నారు చెప్తున్నారు కదా అన్నాను. అవును, బైబిల్లో క్షమాపణ గురించే ఉంది, నిజమే. కానీ ఈయన పరో ఎలా అంటాడో, అటువంటి వ్యక్తి ఇన్ని అద్భుతాలు చూస్తున్నా నమ్మలేదు, ఇతను చనిపోతాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత నేనేమి అనలేదు, ఆయన మరలా కనపడలేదు. మరలా మరుసటి రోజు ఆయన మరలా అదే స్థలంలో కూర్చొని ఆయన చెప్తున్నారు, ఈయనేం చేస్తున్నాడు చూడమ్మా అని. ఆ తెల్ల టంగీ మీద నుంచి ఇంత ఆ వ్యక్తి, ఇతను మాత్రం ఇంత వ్యక్తిలా కనబడి ఆ ఈ చెయ్య కాలు నుంచి చెయ్యకి ఇక్కడికి సుత్తుతో ఒకటి కొడుతుంది బ్లడ్, ఇక్కడ నుంచి అంగి అంతా తడిచిపోయింది. ఇది నీకు ఇష్టమేనా అన్నారు. అన్న తర్వాత బ్లడ్ పై నుంచి కెరటంలో నా మీదకి వస్తుంటే రెండు చేతులు అడ్డు పెట్టి, ఈ రోజు నుంచి నేను అడగను, క్షమించమని నేను అడగను, నన్ను క్షమించు ప్రభువా, నువ్వేం చేస్తావో చెయ్యి, మరి నన్ను కొడతారేమో అన్నాను. ఏ రోజైతే నీ ఒంటి మీద దెబ్బ పడుతుందో అదే రోజున చనిపోతారా మరుసటి రోజు అన్నారు. అలాగనే ఆ చాలా ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాం ఆ రోజు, అందరు ఆడవాళ్ళని కూడా తోసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే నేను చాలా భయపడిపోయాను, జ్వరం వచ్చేసింది, మోషన్స్ అయిపోతాయి, ఇక నేను మనం చచ్చిపోతానని అనుకున్నాను. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మరి మేము ముందుకు సాగలేము, ఇక చావు తప్ప మాకు ఇంకేమీ లేదని చాలా ఏడుస్తున్నాను. ఏడుస్తూ నేను కిటికీ దగ్గర ప్రార్థన చేసుకోవడం నాకు అలవాటు. ఒక పావురం ఇలాగ వెళ్ళిపోతూ నీకు సమాధానం కలుగునుగాక అని చెప్తున్నారు. ఏంటి ప్రభు ఆ సమాధానం ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూర్చుంటే లెగలేకపోతున్నాను. ఇంకా చర్చికి ఎవరైనా వస్తారా రారు, సమాధానం అనే మాటకి ఇక్కడ అర్థం లేదు అని నేను మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఏమైందంటే ఆయన శిష్యులు ఆయన కనిపించి భయపడకము, మిక్కిలి నిమ్మలం ఆయన గాలి అని ఒక స్వరం వినపడ్డది. ఆ స్వరం ఈ రెండు కూడా ఏదో దేవుడు చేస్తాడు అనుకున్నాను. ఆ సాయంకాలం వచ్చి మరి అందరు పిల్లలు ఎవరూ లేరు, ఎగిరి నన్ను ఒక దెబ్బ కొడితే ఇది రెండు నెలలు కూడా మానలేదండి. ఆ మరుసటి రోజే బయటికి వెళ్ళి మరి నేను చాలామంది ఒక 3-4 ఫ్యామిలీలు ఉంటాయేమో తీసుకొచ్చి ఆ రాత్రి కొట్టేస్తారేమో భయ్యాన్ని తీసుకొచ్చాను. బయటికి వెళ్ళిపోయినా తెల్లవారు 5 గంటలకల్లా వచ్చారు. 5 గంటలకు వచ్చి లోపలికి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నారండి, చేసుకున్నారు. అయితే చచ్చిపోతారని నేను అనుకోలేదు. అయితే అందులో ఒక ఆమె జాబ్ చేస్తున్నారు, బ్రదర్ రండి బయటికి రండి అని అంటే ఆయన లోపలికి గడేసుకున్నారు. అయితే ఆ మాట మాట్లాడుతుంటే ఆయన రావట్లేదు. ఒక అబ్బాయి పైకి ఎక్కి చూసి తాడు వెలబడుతుందంటే ఆ చనిపోయి ఉంటారు అన్నారు. ఆయన చనిపోరు మనల్ని చంపేస్తారు, ఇదంతా యాస్మేస్తున్నారు ఆయన అన్నాను. అన్న తర్వాత ముందు రోజు దేవుని దూత వెనకాతల బాత్రూమ్ వెనకాతలు ఉండడం నేను చూశాను. చాలా పెద్ద దూత, రెండు చెట్లంత, రెండో అంతస్తుకు పై నిండిపోయింది. అంత పెద్ద దేవుని దూత ఉండడం నేను చూశాను. బాత్రూమ్ వెనకాతల ఇంత అసహ్యమైన స్థలంలో దేవుని దూత ఎందుకు ఉంటారు అని రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను. అదైతే నా మనసులో ఉంది, ఇలాగ అయిన తర్వాత తీసేయండి, అందరూ తీసేయండి, సమాధి చేసేయండి అనేసి అన్నారు. నేను ఎందుకు ఇలా చేయాలి, ఏమీ చేయలేదు కదా, పోలీసు వాళ్ళని పిలుస్తామని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చాము. వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత 300 మంది నా పక్షంగా సాక్ష్యం ఇచ్చారండి, రాసిచ్చారు ఇలాగ ఇటువంటి వ్యక్తితను అని చెప్పి ఆ పోలీసుల దగ్గర తిడుతూ రాస్తున్నారు, మేమొస్తాం ఈ పక్షంగా అని. ఆ తర్వాత వాళ్ళు అడిగారు, అడిగిన తర్వాత మేమైతే ముట్టుకోలేదండి, మీరు తర్వాత ఏం చేస్తారో చెయ్యండి మీ ఇష్టం అని చెప్పి అన్నాం. అన్న తర్వాత తీశారు, తీసిన తర్వాత వాళ్ళు గబగబా తీసుకెళ్ళి వాళ్ళు ఆ బాడీని ఇచ్చేశారు. చేస్తే ఆయనే వేసుకున్నారని వచ్చింది. తర్వాత పేపర్లో ఇప్పుడు సేవ చేయడం ఇష్టం లేక ఈయన ఇలా చేశారని వచ్చింది. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి, తిరిగి వాళ్ళే రిపోర్ట్ తీసుకొచ్చారంటే అది దేవుడు చేసిన కార్యం, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత సమాధి చేసాము. అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అందరూ వెళ్ళిపోయారు, అన్నయ్య వాళ్ళు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు, తమ్ముడు వచ్చారు, అందరూ చప్పా చేయకుండా అందరూ వెళ్ళిపోయారు. 4 ఉండిపోయాం. అప్పుడు నేను ఏడుస్తున్నాను, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, పిల్లలు చిన్నోళ్ళు, ఏ ఆధారం లేదు మరి అని చాలా ఏడ్చి ప్రార్థన చేస్తే ఒక స్వరం వినబడుతుందండి, నిరాధారులకి యెహోవా ఆధారం అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే నన్ను ఆశీర్వదించమని అడిగాను, నన్ను ఆశీర్వదించు ప్రభు అని.
ఆ దినం నుంచి నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి ముందు చాలా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, భయంకరమైన శోధనలు. నేను ఎప్పుడైతే ఏడుస్తానో నా ఆత్మ ఇక్కడ ఉండకుండా నన్ను తీసుకొని పరలోకం వెళ్ళారండి. అనేక సార్లు తీసుకెళ్ళి నాకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చేవారు. ఆ దినాల్లో నాకు ఓదార్పు ఏంటంటే అదొక్కటే, నువ్వు ఉన్నావు నాకు, నువ్వు ఉన్నావు నాకు అని అదే ఒకటే ఆధారం నాకు. ఒకసారి మోకాళ్ళ మీద కొడితే చాలా బ్లడ్ పోయింది. ఒకసారి ఇక్కడ కొడితే 3 రోజుల దాకా బ్లడ్ ఆగలేదు. ఇటువంటి భయంకరమైన స్థితిలో కూడా మరి ప్రార్థన చేసుకుని కొబ్బరి నూనె రాసి దాన్ని మళ్ళా తిరిగి లేపిస్తేవారు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దానికి ముందు కూడా బజార్లో చాలా అవమాన పరిస్థితి, ఇంటికి వచ్చి చచ్చిపోదాం అనుకున్నాను. కిరసనాలు వేసుకుని చచ్చిపోతాను, ఇంక నేను బ్రతకనని అనుకున్నాను. అనుకున్న సమయంలో మరలా ఇప్పుడైనా సరే నాతో ఒక మాట మాట్లాడండి, నేను మళ్ళీ హిందువుని అయిపోతానా, క్రైస్తవురాలుగా నేను జీవిస్తానా అని పెద్ద నోరు అరుగు మీద కూర్చొనే ఇక వాళ్ళు మనుషుల వాళ్ళు వెళ్తున్నారు ఇటు వస్తున్నారు అటు వస్తున్నారని చూసుకోకుండా చాలా పెద్ద నోరుట్టి ఏడుస్తున్నాను. ఏడ్చినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, నిన్నెన్నడూ విడువను ఎడబాయి నేను. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ మాట ఎక్కడుందని అడిగితే హెబ్రిల్ పత్రికలో 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఉందన్నారు. అప్పుడు చూసుకున్నాను, చాలా సంతోషించాను. నేను ఇంకెప్పుడు హిందువుని అవను. దేవునికి మహిమ కలుగునుగాక. నా బిడ్డలు నేను హిందువులు మాము. దేవుడు ఒక మాట ఇచ్చాడు, నా బ్రతుకు అదే చాలు అనుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ దేవుడు మాట్లాడుతూ నా పట్ల ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తూనే ఉన్నారు. అనేకమైన విషయాల్లో అనేక సార్లు చనిపోద్దామని ఆయన కూడా చంపేద్దాం అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మారుకుంటా ఉన్నది కాబట్టి చంపేస్తానని ఆయన కూడా అనుకున్నారు. అలాగే మా అక్క కూడా ఆ తర్వాత 1 నెల రోజులకు ముందు వచ్చి ఆమె చనిపోయే ముందు బాగులేదంటే నేను వెళ్ళాను. వెళ్తే అప్పుడు చెప్తుంది ఏమని, నిజంగా నీ దేవుడు గొప్పోడు, ఏంటి నువ్వెన్ని శ్రమలైనా పడ్డానికి ఒప్పుకున్నావు కానీ దేవుడిని వదలలేదమ్మా, నీకు ఆ దేవుడే తోడుగా ఉన్నాడని చెప్పిన నెలకి ఆవిడ చనిపోయింది. మా అన్నయ్య మా పిల్లలిద్దరిని కూడా ఇచ్చి పెళ్లి చేసేయమంటే మేము చేయకూడదు హిందువులకి ఇచ్చి, మేము క్రైస్తవులకు తప్ప హిందువులకి ఇవ్వకూడదని. అదేంటి నీకేమి డబ్బు లేదు, ఆస్తి లేదు, నాకు అన్నీ ఉన్నాయి కదా, నీ పిల్లల్ని ఇవ్వమంటే ఎందుకు అలా చెప్తున్నావు, తర్వాత వాళ్ళు నమ్ముకుంటారు కదా అన్నారు. తర్వాత వాళ్ళు నమ్ముకోవడం అది అవ్వదు, ఇప్పుడు నమ్ముకొని బాప్తీసాలు తీసుకుంటేనే మేము ముందు దేవుని సన్నిధికి వెళ్తేనే మేము చేయాలి కానీ ఇలా చేయకూడదని. నీ అంత మూర్ఖురాలు నేను ఎక్కడా చూడలేదని ఆయన ఒక 20 సంవత్సరాలు మాట్లాడడం మానేశాడు. ఆ తర్వాత చనిపోయే ముందు ఆయన కూడా చనిపోయే ముందు మరి నిజంగా నీ దేవుడు గొప్పోడు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పిన 17 రోజులు చనిపోయాడు. ఇలాగ నన్ను హింసించిన వాళ్ళు, బాధపడిన వాళ్ళందరూ కూడా మరి భూమి మీద లేరు. దేవుడు అలా చేశాడు, ఈరోజు నన్ను నిలబెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమైనా సరే కష్టానికి నిలబడ్డమే నేర్చుకోవాలి, కానీ వెనక్కి వెళ్ళిపోవడం నేర్చుకోకూడదు. అనేక సార్లు నా మనసులోకి వచ్చేది, చీ ఎందుకు నేనే ఇలా బ్రతుకుతున్నాను, ఇంత నికృష్టమైన జీవితం ఏంటి, ఇలా బ్రతకాలా, పారిపోదామని అనిపించేది. ఇంట్లోంచి వదిలేసి వెళ్ళిపోతాను, ఇల్లు వదిలేస్తాను. ఎప్పుడు పిల్లలు గుర్తొచ్చేవారు, పలానావిడ వెళ్ళిపోయింది, ఈ పిల్లలు మంచోళ్ళు కారంటారు అని వాళ్ళ జీవితాలు చెడిపోతాయి. భయానికి పారిపోదాం అనుకుంటుందని దెబ్బలు భరించలే. నా కోసం అమ్మ చనిపోయింది, ఈ కొట్టుకోవడాలు అయ్యే అలవాట్లు లేక వాళ్ళే పెళ్లి చేశారు. ఆమె ఉంటుండగా కొట్టగానే ఆమె వెళ్ళి చిన్న వయసు ఆవిడకి, ఆవిడ బెంగ పెట్టుకుని ఆవిడ చనిపోయింది. నాన్నగారు కూడా నా కోసం బెంగ పెట్టుకొని నా చేతిలోనే శాంత శాంత అని చనిపోయారు. ఇలా తల్లిదండ్రులు కూడా పోయారు, అన్నదమ్ములు వదిలేశారు. అయినా దేవుడు నన్ను వదలలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే పిల్లలకు పెళ్లి చేశాను, వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవించి సేవ చేసుకుంటున్నారు. ఈ చిన్న పాప నేను సేవ చేస్తున్నాము, దేవుడు మాత్రం మమ్మల్ని నిలబెట్టాడు, నేనైతే నిలబడలేను. 3 సంవత్సరాలు చర్చికి నడిచడమే ఇప్పుడు. ఎలాంటి ఆశ్చర్యకార్యాలంటే, దేవుడు జ్వరం వచ్చేసింది, చర్చికి వెళ్తే జ్వరం వచ్చేసింది. అట్నుంచి అయిపోయిన తర్వాత నేను మరి అడుగేయలేకపోతున్నాను. అడుగైపోతే ప్రభువా నాతో వచ్చిన వాళ్ళు బస్సు ఎక్కేయండి, బస్సు ఎక్కేయండి అంటున్నాను. నా దగ్గర డబ్బులు లేవు,
నేను ఒక అడుగేయలేను ప్రభువా, ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు ఇప్పుడు డబ్బులు కావాలని చెప్పి ఆ జంక్షన్లోనే ఏడుస్తున్నాను. కీర్తనలు బుక్ తీయి, కీర్తనలు బుక్ తీయి అని చెప్పారు. ఆ బుక్ తీస్తే అందులో సీల్ నోట్లు అండి. దేవుడికి మహిమను కలుగునుగాక. అలాగే అనేక సార్లు నడవలేకపోతుంటే నేను నడవలే, నేను నువ్వు ఈ రోడ్డు మీద చంపేస్తావు ఏం చేస్తావు, కానీ చర్చికి మాత్రం నేను వెళ్ళాలి, ప్రార్థన చేసి అలా నడుస్తున్న సమయంలో డబ్బులు దొరికేయండి అక్కడే. అలాంటి అనేక సార్లు దేవుడు నా జీవితంలో చేశాడు. దేవుని మహిమ కలుగునుగా. ఆ తర్వాత మరి చనిపోయిన తర్వాత, చనిపోకముందు నాతో ప్రభు చెప్తున్నారు, పరలోకం తీసుకెళ్ళి నీకు మూడు అంతస్తుల బిల్డింగ్ ఇస్తాను, నీకు నీ పిల్లలు నేను పోషిస్తాను, నిన్ను నేను పోషిస్తాను, నిన్ను సృష్టించిన వాడు నేను, నీకు భర్త అయి ఉన్నానని ఒక మాట చెప్పారు. నిజంగానే ఈ దినం వరకు ఆయన నన్ను పోషిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మంచితనము నా గొప్పతనము కాదు, కానీ ఈ దినం వరకు కూడా మాకు తోడయండి, ప్రతి సమయాల్లో కూడా దేవుడు తోడయండి తీసుకొస్తున్నారు. భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాం మేము, భయంకరమైనటువంటి ఆ ఘాటి స్థలాల్లోకి, ఆ లోపలికి, సువార్తకి, సేవ కోసం వెళ్తుంటాం. ఈ విధంగా వెళ్ళినప్పుడు కూడా చక్కగా క్షేమంగా నేను వస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్షేమంగా దేవుడు తీసుకొచ్చి కాపాడి తీసుకొస్తున్నాడు. నిజమే ఆడవాళ్ళం బలహీనం అనుకుంటాం. ఏంటంటే ఆడవాళ్ళం బలహీనం అనుకుంటాం, కానీ బైబిల్లో ఉన్న స్త్రీలు ఎంతో గొప్ప స్త్రీలు, మంచి స్త్రీలు, నిజంగా జీవితాలని నిలబెట్టారు వాళ్ళు. ఈరోజు మానవుడు బ్రతుకుతున్నాడంటే దేవుడు వల్లనే బ్రతుకుతున్నాడు. వాళ్ళు ఎలా జీవించారో జీవించి మనకు చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు జీవించి మనకు చూపించారు కాబట్టి ఈ దినాన్ని మనం ఆ వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నాం. ఇలా అనేక స్థలాల సమయాల్లో నాకు కనపడే అని చెప్పారు. చెప్పిన తర్వాత నీకు ఒక సంఘాన్ని ఇస్తున్నాను, ఇదిగో నీవు నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆశీర్వదిస్తాను, సంఘంలో ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తాను అని దేవుడు మాటలు మాట్లాడుతున్నారు. ఏమని? నీ దేశం వాహితమగును అని మాట్లాడారు. సంఘమై మహాసంఘమై వచ్చును యిర్మీయా గ్రంథం ద్వారా మాట్లాడారు. చిన్న మంద భయపడకుడి, రాజ్యం మీకు అనుగ్రహించబడది అని మాట్లాడారు. దీంతో పర్వాలేదు, నా దేవుడు నన్ను అక్కడ కూడా తీసుకెళ్తున్నాడు. నన్ను ఎంత గొప్ప దేవుని కలిగాను ఉన్నాం. ఒకసారి ఆయన చేపలు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సేవ చేస్తున్నామని చాలామందికి అసూయ. సేవ చేస్తున్నాం, ఆడవాళ్ళు చేయటం ఏంటి, చాలా విధాలుగా చాలా రకాలుగా చేశారు, కానీ వాళ్ళు జయించలేకపోయారు. ఆఖరికి దేవుడు నాకే జయాన్ని ఇచ్చాడు. దేవుని మహిమ కలుగునుగాక. మనం ఎప్పుడైతే ఆయన పట్టుకుంటామో మనల్ని సిగ్గుపరచడు. ఒక మాట నేను చెప్తాను బైబిల్ గ్రంథంలో, చూసుకుందామండి. చూసండి, ఇక్కడ ఒక మంచి మాట రాయబడ్డది. ఏమనంటే, మరి ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఏం చేస్తుంది? ఓర్పును, ఓర్పు పరీక్షలు తీసుకొస్తుంది, పరీక్ష నిరీక్షణ కలగజేస్తుంది. అది నా జీవితంలో జరిగింది. ఎప్పుడు 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 ఏ దినానికి జరుగుతుంది? అసలు నా మాటకి, నా ప్రార్థనకి జవాబే లేదు. పద్దెనిమిది సంవత్సరాలు ఎంత అవమానపరిచేవారంటే అవి తలంచుకుంటేనే ఏడుపస్తుందండి. క్రైస్తవులు కూడా అవమానపరిచేవారు. ఇటు హిందువులు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఒక్క విధంగా నాకు రాలేదు. కానీ అన్నిట్లో కూడా నేను చెప్పగలను, దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన తప్ప, ఆయన లేకపోతే మాత్రం ఈ దినం కూడా నేను బ్రతకలేను. ఆ తర్వాత చాలా గొప్ప గొప్ప కార్యాలు సంఘాన్ని నిజంగానే ఇచ్చారు. మరి మా చర్చికి 400 మంది వస్తారు, దేవుడు తీసుకొస్తారు. అలాగనే దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నారు. ఆ పాపను కూడా దేవుడు నాకు నమ్మకస్తురాలుగా ఉంటుంది, నన్ను ఎంతో ఆదరిస్తుంది. నిజంగా ఈ రోజుల్లో వయసున్న పిల్లలు ఉండవలసిన రీతి కాదు. అలాగే నాకు ఉండి నాకు సేవ చేస్తుంది, దేవుని పనిచేస్తుంది. నాకు తోడుగా నాకు ఒక బిడ్డనిచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే సేవ జరుగుతుంది. మా చర్చిలో వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు, చాలా ప్రేమిస్తారు నన్ను. పెద్దోళ్ళు ఏంటి, చిన్నోళ్ళు ఏంటి, అమ్మ అని పిలవటం, ఏంటంటే పిల్లల్లాగా చూడడం, బాధ్యత కలిగి ఎక్కడికి వెళ్ళినా బాధ్యతగా నా కాడ ఉండడం, ఈ విధంగా ఒక్క చెడు పనులు చేయటం, ఇలాంటివి ఏమి చేయరండి. దేవుడు కృపే అది. అది కూడా నాకు ఒక వరమే అనుకుంటాను నేను.
దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి నాకు మరి 6 ఆపరేషన్లు అయ్యాయి, కానీ ఇలాగ ఉన్నానంటే దేవుని కృప. మొన్న పోయిన సంవత్సరం, ఈ సంవత్సరంగా పోయిన సంవత్సరం స్టంట్ వేశారు. సరిగ్గా క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఒక రోజు దాటాక మరలా జనవరికి దేవుడు నన్ను చర్చిలో నిలబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. భయంకరమైన ఆడవల్లో చేరు చర్చి కట్టమన్నారు. నీటిలో పడి వెళ్ళి 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి. ఈ ఆపరేషన్తో ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నడిచే వెళ్ళి వస్తాను, అక్కడికి వెళ్ళి నడిచి వస్తాను. అట్నుంచి అక్కడి నుంచి కారు ఎక్కి ఇంటికి వస్తామండి. దేవుడు అలాగ అనేక స్థలాల్లో వాడుకుంటున్నాడు. మరి బీదల మధ్యలో మరి అలాగనే అనేకమైన విషయాల్లో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. అనేక విధాలుగా అనేక మంది తీసుకెళ్తున్నారు. అనేక స్థలాల్లో సాక్షిగా నన్ను నిలబెట్టారు. నా బిడ్డ వాక్యం ఆరాధన నడిపిస్తుంది. ఈ విధంగా దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయటానికి, నేను గొప్పదాన్ని కాదు, ఈ విషయాలు చూస్తే మనుషులే అసహించుకుంటారు. ఆ దినాల్లో అయితే ఇది తప్పు కాదు అనుకునేవారు. మేము హిందువుల్లో ఉన్నప్పుడు చూశానండి, దేవతలే సురాపానం చేస్తున్నారు, మనం చేస్తే తప్పేటి. అది అటువంటి మాటలు మాట్లాడడం. బైబిల్ చెప్తుంది పాపమని. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధుడు, పాపం లేని దేవుడు, మచ్చ లేని మహారాజు మనకి ఉన్నాడు. కాబట్టి అది పాపం అని తెలుసుకుని మరలా నేను పాపం మరలా చేయలేదు. అటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇప్పుడు దాకా ఇచ్చాడు. మరి అలాగనే పిల్లలు పుట్టరు అనేసి డాక్టర్లు చెప్పేస్తున్నారు. ఏంటండి, మనుషులు కూడా నిర్ధారణ చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి దేవుడు నాకు చూపించి ఈవిడ మగపిల్లని ఇస్తాడు, ఈవిడలాగే ఉంటుందని చెప్తే అలాగే పుడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. 19 సంవత్సరాలు ఒక ఆమెకు పిల్లలు లేరు. పోయిన సంవత్సరం ఒక బిడ్డని ఇచ్చాడు, ఇంకా సంవత్సరం అవుతుంది ఇప్పుడు. అలాగే 9 సంవత్సరాలు ఒక ఆవిడకు బిడ్డలు లేరు, ఆమెకు బిడ్డలను ఇచ్చారు. అలా చాలామంది పైనుంచి ఇంకా ఊర్ల నుంచి వచ్చి మాకు బిడ్డలు లేరని వస్తారు. వాటర్ ఆయిలే ప్రేయర్ చేసి ఇస్తాను, మీరు ఇలా చేయండి అని చెప్తాను. ఆ విధంగా దేవుడు వాళ్ళ గర్భాన్ని తెరుస్తున్నారు. అలాగ దేవుడు కార్యాలు చేస్తున్నారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వివాహాలు జరగలేని వారికి, ఇలాగ దేవుడు అనేకమైన అద్భుతాలు దేవుడు నా పట్ల చేశారు. అయితే నీతో మాట్లాడారా, నువ్వు పరలోక రాజ్యం వెళ్తావంటే దేవుడు నాతో మాట్లాడారు. కాలాంతమందు నిన్ను నీ వంతులో ఉంచుతానని దానియేలు ద్వారా నాతో మాట్లాడి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్య జనాంగాలు కూడా ఈరోజు ఎప్పటికీ కూడా నా కుటుంబీకులు, నా చెల్లెలు మారలేదు. ఏంటండి, వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమంటారంటే డబ్బే ఆశిస్తారు కానీ దేవుడు నమ్ముకోమంటే నమ్ముకోరు. మరి మీతో నాకు మరి నాకు నప్పదు, కాబట్టి మీ ఇష్టం, దేవుడు నమ్ముకుంటే నా దగ్గర రండి, లేకపోతే లేదు అని నేను వదిలేశాను. నన్ను వాళ్ళు వదిలేశారు, నేను వాళ్ళని వదిలేశాను. ఈ విధంగా దేవుడు మాత్రం మమ్మల్ని వదలలేదండి, మమ్మల్ని దేవుడు వదలేదు. ఆ ఇంట్లో ఇద్దరమే ఉంటాం, ఏ భయం ఉండదండి. చాలామందికి భయం, చాలా ధైర్యంగా లెగిస్తాం, ధైర్యంగా సంతోషంగా ఉంటాం, సంతోషంగానే తిరుగుతాం. ఈ విధంగా దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను విడిచిపెట్టకుండా దేవుడు కాపాడుతున్నాడు. దేవుని మహిమ కలుగునుగా. ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా సరే ఉన్నాడు ఆయన, ఉన్నాడు. ఒక మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. నమ్మడం నేర్చుకోవాలి. మనిషి అంటే భూమి మీద ఉన్న మనుషుల గురించి నేను చెప్పట్లేదు. మన జీవితాలు, మన ప్రాణాలు కాపాడి మనల్ని పరలోకం తీసుకెళ్లే దేవుడు మనకున్నాడు. ఇది నమ్మితే చాలు. ఎన్ని సంవత్సరాలైనా సరే నువ్వు ఎదురు చూడు దేవుడి కొరకు, దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. నా జీవితంలో అలాగే నేర్చుకున్నాను. ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడి మోసాలు చేసినా, ఏమి చేసినా దేవుడు అన్నాడు ఉన్నాడు, ఒకరోజు న్యాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు అనుకోవచ్చు నేను ఎలా చేశాను, ఎంత మంచి పని చేశానని. వాళ్ళు అనుకుంటున్నారు అలాగని, మంచి పని చేశామని అనుకుంటున్నారు. కానీ మంచి పని చెయ్యలేదు, మంచి పని నాకు జరుగుతుంది. నేను న్యాయంగా ఉంటే, యథార్థంగా ఉంటే, నిర్దోషంగా ఉంటే నాకు తప్పకుండా మంచి పని నాకు జరుగుతుంది. నేను చెప్పగలుగుతాను. అబద్ధాలు ఆడే వ్యక్తులు ఎలా చెప్తారు, ఒకవేళ మేము బాగున్నాం అంతా అందంగా ఉందా అనుకుంటారు, అదే మోసం జరుగుతుంది. కాబట్టి మోసమైనటువంటి జీవితాలు జీవించడానికి మనల్ని పిలుచుకోలేదు. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా జీవించమని యేసుప్రభు వారు మనల్ని పిలిచారు. ఈ జీవితాల కొరకు మనం సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నా సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తానండి. ఒక పాట రాశాను నేను, నాతో దేవుడు స్వరం వినిపించిన ఆ మాటలే పాటగా చేశాను నేను. ఆ పాటలో చిన్న మాట మా నేను పాడతాను.
ద్రాక్షావల్లివు నీవు నీలో తీగను నేను ద్రాక్షావల్లివు నీవు నీలో తీగను నేను నీలా ఫలించాలని నీలా జీవించాలని నీలా ఫలించాలని నీలా జీవించాలని ఇది నా ఆశ ఇది నా జశ ఇది నా ఆశ ఇది నా జశ ద్రాక్షావల్లివు నీవు నీలో తీగను నేను ద్రాక్షావల్లివు నీవు నీలో తీగను నేను నీలా ఫలించాలని నీలా జీవించాలని మా జీవితాల్లో చేసిన మేలు కొందనాలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను దేవా. ఎండిపోయి మోడైపోయిన మా జీవితాలను చిగురింప చేసిన దేవుడు, ఉన్నానని చెప్పిన దేవుడు తండ్రి, ఈ దినాన్ని ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు. సాక్ష్యం వాక్యం విన్నటువంటి విడలకి నాయన గొప్ప ధైర్యాన్ని విశ్వాసాన్ని బలాన్ని కలిగించు తండ్రి. యోగ్యత అర్హత లేని వారు నాయన మమ్మల్ని ప్రతి విషయాలు నిలబెడుతున్నందుకు మీకు వందనాలు. మీ పాదాలకు లెక్కలేని స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. మనసులు మార్చబడ్డాన్ని సహాయించి, రక్షణ లేకపోతే రక్షణ అనుగ్రహించాను, మారకపోతే మార్పును దయచేయి నాయన. గొప్ప విశ్వాసంలోకి ముందుకు వెళ్ళడానికి కృప దయచేయి. జరగబోతున్న దాంట్లో మీరు ఉండండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.